బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నాలుగు వారాలు పూర్తి చేసుకుంది మరియు ఈ వారంలో ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు షోలోకి చేరుతాయని సమాచారం వీకెండ్ షోలో కొత్త కంటెస్టెంట్స్ను హోస్ట్ నాగార్జున పరిచయం చేయనున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో టేస్టీ తేజ సీజన్ సెవెన్ నుండి గంగవ సీజన్ ఫోర్ నుండి పవని ఒకటవ వారంలో తొలగించబడిన సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గౌతమ్ సీజన్ సెవెన్ హరితేజ సీజన్ వన్ రోహిణి సీజన్ టూ మెహబూబ్ దిల్సే సీజన్ టూ మరియు యూట్యూబర్ మరియు ముక్కు అవినాష్ టీవీ హాస్య నటుడు వస్తారని తెలుస్తుంది ఇప్పటికే మిడ్ వీక్లో ఆదిత్య భోవ్ ఎలిమినేట్ అవ్వగా వీకెండ్లో మరొక కంటెస్టెంట్ని నాగార్జున ఎలిమినేట్ చేయబోతున్నాడు దాంతో హౌస్లో ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఉండగా వారితో పాటు కొత్తగా వచ్చే మరో ఎనిమిది మంది వరల్డ్ కార్డ్ ఎంట్రీస్తో మొత్తం పదహారు మందితో హౌస్ని నడపబోతున్నట్టుగా సమాచారం ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ ఓటింగ్లో ఉన్న విష్ణుప్రియ ఆదిత్య నైనికల నుంచి ఒకరిని హౌస్ నుంచి పంపించేందుకు మిగతా కంటెస్టెంట్స్ ఓటు వేయాలని బిగ్ బాస్ అన్నాడు అలా బిగ్ బాస్ ఆర్డర్ మేరకు ఆదిత్య ఓమ్కి ఎక్కువ మంది ఓటు వేశారు అలా ఆయన హౌస్ నుంచి విడివికి ఎలిమినేట్ అయ్యారు తెలుగులో ఒకప్పటి హీరో అయిన ఆదిత్య తిరిగి మళ్ళీ తెలుగు ఆడియన్స్తో టచ్లోకి వచ్చేందుకు బిగ్ బాస్కి వచ్చారు అయితే అతను టాస్కుల్లో పర్వాలేదన్నట్టుగా ఉన్న హౌస్ మేట్స్తో కలిసిపోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో దాదాపుగా ఐదు వారాలు ఉన్నాడు ఊహించని విధంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు అయితే ఇదివరకు సీజన్ల హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారంటే అతన్ని సీక్రెట్ రూమ్కు తీసుకెళ్తారని అంటే పొరబడినట్టే ఈసారి డైరెక్ట్గా ఎలిమినేషన్కే ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది అందుకే బిగ్ బాస్ ట్రీమ్ బుధవారం కొద్దిసేపు ఓటింగ్ ప్రక్రియను కూడా నిలిపివేశారు ఇదేమైనా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆదిత్య ఓం ఎలాంటి పెద్ద థ్రిల్స్ లేకుండానే వెళ్తున్నారు తన పని తాను చేసుకుంటూ కామైండ్ కాంపోజిషన్గా ఉన్నాడు అదే అతనికి మైనస్ అయింది అయితే ఇక మీదట హౌస్లో ఉండాలంటే వారు అన్ని విధాలుగా బెస్ట్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఆరుగురులో ఆదిత్యఓ మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు ఇక మరొక కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఉండనుంది దాంతో నాగార్జున చెప్పినట్టు ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో హౌజ్లో ఎనిమిది మంది సభ్యులు మాత్రమే మిగిలిపోతారు ఇక వైల్డ్ కడలో ఎనిమిది మంది హౌజ్లోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నాకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి